ఫోర్ ఫోర్త్ డేస్ అండ్ జస్ట్ 2 డేస్ మాత్రమే ఉంది థియేటర్స్కి వెళ్ళి దీన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో స్వాగ్ ఈజ్ కమింగ్ టు ఆల్ ది థియేటర్స్ ఆన్ అక్టోబర్ 4th. బట్ ప్రస్తుతానికి ఇవాళ ఈ కార్యక్రమానికి వన్ ఆఫ్ ద గెస్ట్గా వచ్చేసినటువంటి అందీప్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంతకు ముందు అక్కడికి వెళ్ళి క్వశ్చన్స్ వేస్తే స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతానన్నారు. సో వి ఆర్ వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ అనుదీప్ గారు, గట్టిగా చప్పట్లు. అందరికీ నమస్కారం అండి. సో ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ నమస్కారం. ఎప్పటికప్పుడు వైవిధ్యభరితమైన సినిమాలు చూస్తున్న శ్రీ విష్ణు గారికి ఈ సినిమా మీ గెటప్ చాలా బాగుందండి. గెటప్ కానీ ఇది కానీ ఈ సినిమా మీకు మరో హిట్ కావాలని, మళ్ళీ హసిత్ గోలి గారు రాజరాజ చౌర తర్వాత మళ్ళీ ఇంకో సక్సెస్ కావాలని, రీతు వర్మ గారికి దక్షకి ఆల్ ద బెస్ట్ చెప్తాను నేను. తర్వాత ఎప్పుడు వరుస సినిమాలు చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇది ఇంకో హిట్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందీప్ గారు ఒక్క నిమిషం అండి. సో నేను ఎలానో కొన్ని పదాలు అడిగితే మీరు చెప్పలేదు కాబట్టి మీరు ఇప్పుడు మా ఆడియన్స్ కోసం ఏదైనా ఒక అచ్చ తెలుగు పదం నేర్పించవచ్చు కదా, మీరే సార్ మీరు నటిస్తారా సీరియస్గా ఇలానే ఉంటారు నాకు ఇప్పటికీ అర్థం కాదు సార్. ఒక అచ్చ తెలుగు పదం ఏదైనా డైరెక్టర్ అంటే ఐమ్ ష్యూర్ చాలా చాలా పదాలు వచ్చే ఉంటాయి. ఒక్క పదం మళ్ళీ ప్రిపేర్ అయ్యో సార్. సరే ఇంకొక క్వశ్చన్. ఇంతకుముందు మేము జనరేషన్స్ గురించి అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మీకు ఎన్ని జనరేషన్స్ గుర్తున్నాయో ఒకసారి తెలుసుకుందాం అనే ఒక ప్రయత్నం చేస్తున్నాం. మీ నాన్నగారు పేరు విశ్వనాథ్. విశ్వనాథ్ గారు, ఓకే. వాళ్ళ నాన్నగారు పేరు అంటే మీ తాతగారు పేరు. చాలా మంది రైటర్స్ కూర్చుని ఉన్నారు ఇక్కడ. ఓకే సార్, మీ తాతగారు పేరు అనుదీప్. ఓకే, వాళ్ళ నాన్నగారు పేరు మళ్ళీ విశ్వనాథ్ గారు అని మాత్రం చెప్పకండి, చెప్తున్నా. సందీప్. సార్ జనరేషన్కి అంటే ఇక్కడి నుంచి సందీప్ అనుదీప్ తర్వాత విశ్వనాథ్ స్టార్ట్ అవ్వాలి. విశ్వనాథ్ స్టార్ట్ అయింది తర్వాత అనుదీప్ వచ్చింది తర్వాత సందీప్. ఓకే బాగానే ఉంది అక్కడ. మళ్ళీ వాళ్ళ ఫాదర్ పేరు తెలియకపోతే తెలియదని చెప్పేసి అంటే ఇంతకుముందు కూడా మీకు తెలిసే చెప్పారు ఆ సందీప్ అనుదీప్ పక్క కదా. చాలా ఇన్నోసెంట్గా చెప్పారు. ఏంటో సరే సార్, థ్యాంక్ యూ సో మచ్. తెలియకపోతే తెలియదని చెప్పేస్తా అని చెప్పి చాలా చాలా సింపుల్గా చెప్పారు. బట్ యా వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంత హంబుల్గా ఎలా ఉంటారో ఏంటో నాకు అర్థం కాదు కానీ అనుదీప్ సందీప్ ఇంకా ఓకే ఆలోచిద్దాం ఇంకా మళ్ళీ అది ఏంటో.